పంట ఎండిపోతా ఉంది, ఏం చేద్దాం? పక్క పొలంలోనా రమేష్ రైన్ గన్ వేసినాడంట, చూద్దాం పదా. సరే పోయేద్దాం. ఏం చేస్తున్నావు? మనకి ప్రభుత్వం వారు రైన్ గన్లు ఇచ్చినారు కదా, ఇంజన్ డీజిల్ ఇంజన్ రైన్ గన్లు ఇచ్చినారు. మన ఫారం ఫండ్ ద్వారా పంట ఎండిపోకుండా రైన్ గన్ల ద్వారా తడుతున్నాం పంటని. ఇప్పుడు మనం ఇంజన్ స్టార్ట్ చేసి రైన్ గన్ దగ్గర పోయి నీళ్ళు ఎట్లా ఎగురుతా చూద్దాం. ఫారం ఫండ్లో నీళ్లు ఇలా పైపుల ద్వారా తీసుకొని అలా రైన్ గన్ ద్వారా పంటను తడపచ్చు. మనకి దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారి ఏవో సార్ని కలిస్తే ఇలాంటి పైపులు గన్నులు మీకు కూడా ఇస్తారు. ఒకవేళ నాది పంట తడిసింది ఈరోజు, రేపు నా ఫారం ఫండ్ ద్వారా మీకు కూడా నీళ్ళు ఇడుస్తాను. ఆ పైపులు స్ప్రింక్లర్లు అన్ని తెచ్చుకుంటే ఇడుస్తాను నీళ్లు. సరే రమేష్, ఈరోజు పైపులను రైన్ గన్స్ తెచ్చుకుంటాం. సరేలే, తెచ్చుకొని మన ఫారం ఫండ్ ద్వారా నాలాగే మీరు కూడా 1 ఎకరా పంటని ఎండిపోకుండా కాపాడుకోవచ్చు. అందరికీ నమస్కారం, నేను జగదీష్ బాబు, కళ్యాణదుర్గం మండల వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనకు కళ్యాణదుర్గం మండలంలో వేరుశనగ సాగు సుమారు 19,900 హెక్టార్లు సాగు అవుతూ ఉంది. ప్రస్తుతం మనకు 26 రోజుల నుంచి వర్షపాతం లేకపోవడం వల్ల ఆగస్టు నెల అంతా కూడా వర్షపాతం లేదు, అందువల్ల పంట బెట్టదశలో ఉంది. దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యంగా మనకు వేరుశనగ సాగు చేస్తున్నటువంటి మెట్ట రైతులని ఆదుకునే దిశలో రైన్ గన్లు అనేవి మనకు పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం గోళ్ళ గ్రామంలో ఈ రైన్ గన్ల గురించి రైతులకు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభుత్వం మనకు ఇచ్చినటువంటి ఈ రైన్ గన్ల పంపిణీ గురించి రైతులకు, గోళ్ళ గ్రామ రైతులకు తెలియజేస్తున్నాం. ప్రతి మండలంలో మనకు ప్రస్తుతం 139 రైన్ గన్లు అనేవి మనకు లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. అందులో 60 యూనిట్లు మనకు స్ప్రింక్లర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రతి పంచాయతీకి కూడా మనం రైన్ గన్లు అనేవి మనము పొజిషన్ చేశాము. ఎవరైతే వేరుశనగ సాగు చేసి బెట్టదశలో ఉన్న రైతులందరూ కూడా, పక్క రైతుల నుండి కూడా మనకు నీటి వసతి ఉన్న రైతుల నుండి నీటి తీసుకొని తర్వాత పక్క రైతులకు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. రక్షక తడులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రైన్ గన్లు అనేవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి రైతులకు. ఈ రైన్ గన్లు వచ్చేసి మనకు పని విధానం పరిశీలించినట్లయితే రైన్ గన్లలో
ఇవి మనకు గంటకు వచ్చేసి 2000 నుంచి 2500 లీటర్ల నీటిని మనము తడి ఇచ్చుకోగలుగుతున్నాము. అంతేకాకుండా ఈ రెయిన్ గన్లు వ్యాసం వచ్చేసి సుమారు 54 అడుగుల వరకు, చుట్టూ కొలతతో 54 అడుగుల వరకు కూడా ఒకసారి తడిచే విధానంలో ఉన్నాయి. చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం ఒక గంట ఒక చోట పెట్టుకున్నట్లయితే మనకు సుమారుగా 18 మీటర్ల వ్యాసార్థంతో పొలం తడుపుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి తక్కువ నీటిని సమర్థవంతంగా మనం ఈ రెయిన్ గన్ ద్వారా మన పొలానికి తడిపించుకునేదానికి అవకాశం ఉంది అనేసి రైతులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కళ్యాణ దుర్గం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కమిటీ డాక్టర్ జాన్ సుధీరు ఈరోజు ఈ గోళ్ళ గ్రామంలో రైతుల దగ్గర ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ఈ యొక్క రెయిన్ గన్స్ ద్వారా కుంటలో ఉన్న నీటిని రక్షక తడి ఇచ్చే కార్యక్రమం ఇక్కడ చేపట్టినారు. దాదాపు ఇక్కడ 4-3 రెయిన్ గన్లు ఇప్పుడు ఆడుతున్నాయి. దాదాపు ఒక 2 గంటల నుంచి రెయిన్ గన్ల ద్వారా మనకు ఇప్పుడు నీళ్లు సప్లై చేయడం జరిగింది. రేపు ఉదయానికి ఈ యొక్క పంట ఈ తడికి తిరుక్కునేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు 2 గంటలకు ఒకసారి మనం ఈ రెయిన్ గన్స్ని మార్చుకుంటే మనకు 1 ఎకరాను దాదాపు 4 గంటల లోపలే మనము ఈ తడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి అవకాశం. రైతాంగం దీన్ని సద్వినియోగం చేసుకుని మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో బెటర్ పరిస్థితుల్లో మనకు ఈ యొక్క వేరుశనగ పంటను కాపాడుకోవాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఎయిర్గన్స్ పద్ధతి చాలా బాగుంది సార్. ఇది ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పంచాయతీలో కూడా, ప్రతి రైతుకి, ఎండిపోయే పొలాలు ఎండిపోయే రైతులు ప్రతి ఒక్కరికి అందేయాలని చెప్పేసి రైతుల తరఫున అడుగుతున్నాం. మేము ఎండిపోయిన పంటలను అందించడం కాపాడుకోవడానికి మాకు పరికరాలు అందించిన వ్యవసాయ అధికారులకి, ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రైతుల తరఫున. రమేష్, ఈ వివరాలన్నీ తెలిపినందుకు ధన్యవాదములు. ధన్యవాదములు అన్న. Thank you.